హాయ్ వెల్కమ్ టు టీవీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఎన్నికల్లో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడనుంది ఈ నేపథ్యంలో ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు అయితే మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది రేపు జరగనున్న మేయర్ ఉప మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ ముఖ్య నేతలు బుధవారం అల్పాహార సమావేశం నిర్వహించారు సమావేశంలో రేపటి యాక్షన్ ప్లాన్ మేయర్ అభ్యర్థిపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు తమకు బలం లేకున్నప్పటికీ టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది మేయర్ ఎన్నికల నేపథ్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది అటుగా వచ్చే వాహనాలను వేరే మార్గాల్లో దారి మళ్లించనున్నారు జీహెచ్ఎంసీలోని నూట యాభై వార్డులకు గత ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి అధికార టీఆర్ఎస్ పార్టీ యాభై ఆరు వార్డులు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది నలభై ఎనిమిది వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఇక పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం నలభై నాలుగు వార్డులు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమైంది బీజేపీ భారీగా వార్డులను గెలవడంతో టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగు నెలకొంది మొత్తం యాభై రెండు మంది ఎక్స్అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్య రెండు వందల రెండుకు చేరనుంది మేయర్ దక్కించుకోవాలంటే రెండు వందల రెండు మ్యాజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది మొత్తం యాభై రెండు మంది ఎక్స్ ఆఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్కు అధికంగా ముప్పై ఏడు బీజేపీకి ముగ్గురు కాంగ్రెస్కు ఒక్కరు ఎంఐఎంకు పది మంది ఉన్నారు జేహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ యాభై ఆరు స్థానాలు గెలిచింది ఆ పార్టీకి ఉన్న ఎక్స్ ఆఫీషియో సభ్యుల సంఖ్య ముప్పై ఏడు మొత్తం కలిపితే టీఆర్ఎస్ బలం తొంభై మూడు కానీ మేయర్ పీఠం దక్కాలంటే మరో తొమ్మిది మంది సభ్యుల మద్దతు అవసరం మరి టీఆర్ఎస్ ఏం చేయబోతుంది మేయర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబోతుంది ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎం చేతులు కలపడమో లేక టీఆర్ఎస్కు ఎంఐఎం బయట నుంచి మద్దతు ఇవ్వడమో జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక టీఆర్ఎస్ ఒకవేళ మేయర్ పీఠం దక్కితే కొత్త మేయర్ ఎవరన్న దానిపై నగరవాసులు చర్చించుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు రోజే సింధూరెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది భారతీ నగర్ డివిజన్ నుంచి గెలిచిన ఆమె మేయర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు అటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది